విజయవాడ పశ్చిమ నియోజకవర్గ టీడీపీలో ఇన్‌చార్జ్ రచ్చ మొదలైంది వెస్ట్ కోఆర్డినేటర్ గా ఎంపీ కేశనేని నానిని నియమించడంపై బుద్ధా వర్గం మండిపడుతోంది పార్టీ కోసం పని చేసిన వారిని కాదని కేడర్ను పట్టించుకొని నానికి ఎలా పదవి ఇస్తారని ప్రశ్నిస్తోంది కేశనేని నానిని తప్పించి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు ఇన్‌చార్జ్ బాధ్యతలు ఇవ్వాలని ఆయన వ్యతిరేక వర్గం డిమాండ్ చేస్తోంది बजवाड़ा टीडीपी पश्चिम निजकवर्ग इनारज समस्या को अधिष्ठान मुगि पल की वेस्ट निजकवर्ग को आर्डन बाध्यतल एंपी केशने ना की अगिस्तू पार्टी अधने चंद्रबाबु निर्णय दीते दी व्यतिरेस्तू विजयवाड़ पश्चिम निजकवर्ग तमू रोडे इनारज ऐमार विषय तलवर कार्यकर्त बुद्धा वेंकन निवासा की चेरक पार्टी कोसम पनिचेसे वारिकी पदवुलिवकुंडा नानीकी एला इस्तारु अंटू प्रश्निंचारु केशनेनी नानी डाउन डाउन अंटू निनादालु चेसारु नियोजकवर्गंलो पार्टी बलोपेतं कोसम बुद्धा वेंकन्न नागुल मीरा कृषि चेसारन्नारु एंपी केशनेनी नानी नियंत्रित्व पोकडल वल्ले कॉर्पोरेशन एन्निकल्लो पार्टी नष्टपोयिंदनी आरोपिंचारु चंद्रबाबु निवासं पै दाडि चेसिन మంత్రులు బూతులు దిట్టినా ఎంపీ స్పందించలేదు అని వెస్ట్ నేతలు గుర్తు చేశారు వైసీపీ నాయకుల విమర్శలపై కేశనేని ఏనాడైనా మాట్లాడారా అని ప్రశ్నించారు పశ్చిమ నియోజకవర్గానికి నారా చంద్రబాబు నాయుడు గారు కేశనేని నారిని గారిని కోఆర్డినేటర్ గా నియమించడం చేసనేది చాలా శోచనీయమైనటువంటి విషయం మైనారిటీలు కాకుండా బీసీల్ని కాకుండా మరి కేవలం ఓసీ చెందినటువంటి నాని గారిని నియమించారని చేసనంటే ఇది కేవలం చంద్రబాబు నాయుడు గారిని బ్లాక్మెయిల్ చేసి ఇది సాధించుకున్నారు తప్ప ఇంకోటి కాదు అని చెప్పేసి స్పష్టంగా మనం చెప్పదలుచుకున్నాం ఇదే పశ్చిమ నియోజకవర్గంలో మరి ఈ రోజు కేశనేని నాని గారికి మరి ఇంత విధానంలో మరి ఆయనకి పదవి ఇచ్చినందుకు మేమైతే ఖండిస్తున్నాం సార్ మరోవైపు ఎంపీ కేశనేని నాని కార్యాలయం దగ్గర ఆయన అభిమానులు సంబరాలు చేసుకున్నారు బాణసంచ కాల్చి మిఠాయిలు పంచిపెట్టారు నియోజకవర్గం ఇన్‌చార్జ్ గా కేశనేనికి బాధ్యతలు అప్పగించడంపై వారు హర్షం వ్యక్తం చేశారు కమిట్మెంట్ ఉన్న నాయకుడు ఎంపీ కేశనేని నాని అని ఆయన వల్ల పార్టీ మరింత బలోపేతమవుతుంది అని ధీమా వ్యక్తం చేశారు సరైన నాయకుడు మా చేతులమేరు మా ఎంపీ కేశనేని గారి చేతులోనే మేము నిజంగా ఒక కార్యకర్తలాగా ఎదుగుతాము ఒక కార్యకర్తలాగా సైనికులాగా పని చేస్తామని వాళ్ళు ముందు రాటము నిజంగా ప్రతి ఒక్కరు కూడా ఆడపడుచులు గానివండి మరి కార్యకర్తలు మొగలంతా సహా అందరూ కూడా ఇప్పుడు సంబరాలు చేసుకోవడం జరిగింది ఈ బుద్ధా వెంకన్న నాగుల్ మీరాకు ఇప్పటికే బాధ్యతలు ఉన్నాయి బుద్ధా ఉత్తరాంధ్ర పార్టీ ఇన్‌చార్జ్ గా ఉన్నారు నాగుల్ మీరా అధికార ప్రతినిధిగా కొనసాగుతున్నారు బోండా ఉమ కూడా ఇదే వర్గంలో ఉన్నప్పటికీ ఆ తర్వాత ఆయన వాటికి దూరం అయ్యారు తన నియోజకవర్గం వరకే పరిమితం అయ్యారు ఈ అన్ని కారణాలతో బాధ్యతల్ని నానికి అప్పగించినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి మరోవైపు పశ్చిమ నియోజకవర్గంలో ముస్లిం వర్గంలో నానికి మంచి పట్టుంది అనేది పార్టీ లెక్క ఏమైనా ఎంపీ నాని నియమకంతో చెలరేగిన దుమారానికి అధిష్టానం ఎలాంటి ఫుల్ స్టాప్ పెడుతుందో